దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. మరి సరిచేయు స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ వద్దకు రావటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆశీర్వాద సమయంలో నేను ఏ విధంగా ప్రభువుని విశ్వసించాను, నమ్మాను అనే దాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా పేరైతే రామకృష్ణ ఉండేది. మరి మచిలీపట్నం నా జన్మస్థలం. మరి తండ్రి గారి పేరు నాగేశ్వరరావు గారు, తల్లి పేరు లక్ష్మి. అన్నయ్య నేను. ప్రభువుని విశ్వసించాను, ప్రభువుని నమ్మకమునుపు. మరి చిన్నప్పటి నుంచి విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని బట్టి తల్లిదండ్రులు పూజలు, పురస్కారాలు, తీర్థయాత్రలు, గుళ్ళ చుట్టూ తిరగటం అవన్నీ అలవాటు చేశారు, నేర్పించారు, నేర్చుకున్నాను. మరి సినిమాలు, ఈ యొక్క లోకరీతిగా పనులు అవన్నీ అబ్బినాయి. మరి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్లో ఉండగా, హిందూ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఉండగా ప్రభువుని నమ్మటానికి ప్రభువారు నాకు అవకాశం ఇచ్చారు. మరి చిన్నప్పటి నుంచి చర్చీలు మీదుగా వెళుతున్నప్పుడు ఇది మన దేవుడు కాదు, మన మతం కాదు అన్న భావన ఉండేది. ఎవరో పై వాళ్ళు, ఇతర దేశస్తులు డబ్బు ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ప్రకటిస్తున్నారు. మరి కొందరికేమో మరి అట్లా ఒక దేవుడికి మనకేమో ఇంతమంది దేవుళ్ళు, క్రైస్తవులు అనే వాళ్ళకే యేసుప్రభు దేవుడు అంట అని అనుకునేవాళ్ళం. అదే భావన ఉండేది. కానీ అట్లాగే ముందుకు సాగుచు, అదే పద్ధతిలో సాగుతూ ఉండేది. ఒకరోజున సినిమాకి వెళ్దామని హాల్కి వెళ్ళాను. అక్కడ టికెట్లు అయిపోయినాయి. మరి సాయంత్రం ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా సినిమా హాల్ ముందుండి గుర్తుకొచ్చింది ఏంటంటే, మరి కాలేజీ నుంచి సాయంత్రం 4 గంటలు బయటకు వస్తూ ఉండగా క్రైస్తవ యువకుడు ఒక కాగితం ఇచ్చాడు. అది చూశాను, చదివి జోలు పెట్టున్నాను. గుడ్ న్యూస్ ఫెస్టివల్ అని ఉంది. నోబుల్ కాలేజీ యూత్ వారు దాన్ని 25th August 1995 అరేంజ్ చేశారు దాన్ని. అప్పుడు నేను ఫస్ట్ ఇంటర్ చదువుకుంటూ ఉన్నాను. కాగితం నా జేబులో ఉంది. అది చదివినప్పుడు మరి దాని మీద ఉంది, మధురమైన పాటలు వినిపించబడును, వర్తమానాలు అందించబడును, అట్లాగే స్కిట్స్ వేయబడును, సంగీతం వినిపించబడును అని ఉంది. అది గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి సరే క్రైస్తవులంట ఏదో పాటలు పాడతారంట, వాయిద్యాలు వాయిస్తారంట, వెళ్ళి విని ఆనందిద్దాము అని నేను మరి లేడీస్ క్లబ్ ఆవరణంలో అది జరుగుతూ ఉండగా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఒక వాలంటీర్, ఒక యువకుడు నా సైకిల్ తీసుకుని మరి పార్కింగ్లో పెట్టి కీ నాకు ఇచ్చాడు. వేరే వాలంటీర్ కుర్రోడు వచ్చి నన్ను ఒక చోట తీసుకువెళ్ళి ఒక ఖాళీగా ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. మరొక వాలంటీర్ వచ్చి ఒక కాగితం నా చేతిలో పెట్టాడు. ఏంటో చూసుకుంటా ఉన్నాను. ఆ కొయిర్ వారు స్టేజ్ నుంచి చెప్తా ఉన్నారు, ఈ సాంగ్ షీట్లోంచి 4వ పాట పాడదామని. వాళ్ళు పాడుతూ ఉన్నారు, నేను షీట్ చూసుకుంటామని వింటా ఉన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించను ప్రాణమిచ్చాను, మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును జయమిచ్చును అని ఆ శరణాలు ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా వింటా ఉన్నాను. మరి చిన్నప్పటి నుంచి ఎన్నో దేవతలు కొలుస్తున్నాం, నేను కొలుస్తున్నాను, మా కుటుంబం కొలుస్తుంది, మా బంధువులు మచిలీపట్నంలో ఉన్న మా అందరు బంధువులు దాదాపు కొలుస్తూ ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. మరి ఏంటి జీవితం ఎలా అయింది, ఏంటి ఇంతమంది జీవితాలు, మా అందరి జీవితాలు ఎలా అయినాయి ఏంటి అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అదే పాత బాణిలో వెళుతూ ఉన్నాం. కానీ ఆ పాట వింటూ ఆ శరణ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు క్షమించును అని ఉంది. మరి తర్వాత జయమిచ్చును అని ఉంది. ఏదన్నా నోము నోసినా, ఏదన్నా పూజ చేసినా, పూజలో ఏదన్నా తేడా వచ్చినా మరి దేవతల నుంచి మనం ఇబ్బంది ఎదుర్కొంటాం. చేసిన దాన్ని బట్టి శిక్ష మేము గురైన అనుభవాలు మాకున్నాయి.
కానీ యేసు ప్రభు వారు క్షమించడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది. ఏదన్నా పూ చేసినా ఏదన్నా నోము నోసినా తప్పిదం జరిగితే కనుక చాలా గజగజ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ పాటలో ప్రభు క్షమిస్తాడు అని ఉండేసరికి చాలా సంతోషం అనిపించింది. మనుషులంగా తప్పు చేస్తాం కదా, పొరపాటు చేస్తాం కదా, మరి కాపాడమని ఆరాధిస్తున్నప్పుడు మనిషిగా మేము తప్పు చేసినప్పుడు క్షమాపణ ఇవ్వాలి కదా అన్న మనసు నాకు ఉండేది. అట్లా ఆ పరిస్థితి మా విధానం లేదు. అట్లా అదొక బాధ. తర్వాత క్షమించును జయమిచ్చును అని ఉంది. యేసు ప్రభు వారు జయమిస్తాడా? అనేక రీతులుగా ఓడిపోతూ చిన్నప్పటి నుంచి మేమేంటి, మా అన్నయ్య ఏంటి, మా కజిన్స్ ఏంటి, మా బంధువులు ఏంటి, ఎన్నో రకాలుగా ఓడిపోవటమే ఓటమే ఓటమే అన్ని రీతులుగా మానసికంగా ఆర్థికంగా రకరకాలుగా ఉండేది పరిస్థితి. కాబట్టి జయమిచ్చును అన్నది నాకు చాలా ఉత్సాహాన్ని ధైర్యాన్ని నిరీక్షణ పుట్టించింది మనసులో. అప్పుడు ఆ పాట వింటాం, వారు వేరే పాట పాడారు, నా జీవిత వేదలందు వేసే జవాబు అని. ద్రోహులు దుష్టులు నమ్ముకుని స్నేహం చేసి ఆ విధంగా చేస్తే వాళ్ళు నన్ను ఇడుములు పాలు చేసిరి నన్ను అని ఒక పాట ఉంది. అది కూడా నా లైఫ్కి నా అనుభవాలకు సూట్ అయ్యింది. మంచిగా ఉందాం, మంచిగా అభివృద్ధి చెందుదాం అనుకున్నాం కానీ ఈ కొంతమంది చెడ్డ స్నేహాల మూలంగా అనవసరంగా సమస్యలు ఎదుర్కొని పాడైపోయి చెడిపోయాం కదా అన్న బాధ కూడా హృదయంలో ఉంది. ఆ రెండు పాటలను బట్టి మొత్తానికి సంతోషం అనిపించిన తర్వాత ఒక ఆయన అమెరికా ఆయన వాక్యం చెప్పారు, తర్జుమా చేశారు వేరే ఆయన, ఒక అర్ధ గంట చెప్పారు. ఆ విధంగా గంటసేపు వాక్యం అయింది. విన్న తర్వాత నాకు ఒక లోపల మనసు వచ్చింది. చెప్పిన ఆయన వాక్యం, ఆయన చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు వారు పంచగాయాలు పొందుకున్నారు నీకోసమే, నిన్ను క్షమించడం కోసమే, నీ పాపం తొలగించడం కోసమే, నేను పరిశుద్ధునిగా నిలపడం కోసమే, ఈ లోకం విడిచిపెడితే పరలోకరాజ్యం నీకు ప్రసాదించడం కోసమే అని చెప్పాడు ఆయన. అర్థమైంది. అప్పుడు అనుకున్నా ఇక నుంచి యేసు ప్రభు వారికి దండం పెట్టుకోవాలి. మా తాతలు తల్లిదండ్రులు అందించిన విధానాల్లో ఇక వెళ్ళొద్దు అని నా మనసులో అనుకుని నేను ఫిక్స్ అయ్యి నేను ఆ కాగితాన్ని మడిచి జోలు పెట్టుకుని ఉండి మామూలుగా కాలేజీకి వెళ్తున్నాను. ఆదివారం పొద్దున్న గుర్తుకొచ్చేది ఎందుకో చర్చికి వెళ్ళాలి అనిపించేది. కానీ గుళ్ళ చుట్టూ వెళ్తే కొన్ని గుళ్ళకి వెళ్తే 3 రౌండ్లు తిరుగుతాం కదా, కొన్ని గుళ్ళకి వెళ్తే 11 రౌండ్లు తిరుగుతాం కదా, గుడి కట్టాలా తెలుసు, చెప్పులు విడిచిపెట్టాలా, నూతి కడుగు కాలు కడుకోవాలి, మరి 3 రౌండ్లు 7 రౌండ్లు తిరగాలి, ఏ దేవాలయానికి ఏ పదార్థం ఏ అర్పణ తీసుకెళ్ళాలి అన్న అవగాహన ఉంది, ఐడియా ఉంది. చర్చికి వెళ్తే 8 రౌండ్లు తిరగాలి, మళ్ళా దోషం చేస్తాయేమో లేనిపోయింది అని అదొక సమస్యతో అట్లా ఏదో మొత్తానికి ఉండిపోతా ఉన్నాను. ఈలోపు మాకు తెలిసిన దూర బంధువురాలు ప్రభుని నమ్ముకుంది చర్చికి వెళ్తుంది. నేను ఆమెతో చెప్పాను, పిన్ని గారు నేను కూడా చర్చికి వస్తాను అని అన్నాను. సరే అందామే తీసుకెళ్ళింది. 1 నెల రోజులు చర్చికి వెళ్ళాను. నాకు పాత బైబిల్ ఇచ్చారు చదువుకోమని. ఆ నెలంతా సువార్తికులు క్షుణ్ణంగా మరి చదువుకున్నాను. నాకు అర్థమైంది యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అని, పరిశుద్ధుడు సృష్టికర్త అని అర్థమైంది. ఇక కొలిస్తే ఆయన కొలవాలి అని ఇక ఫిక్స్ అయ్యాను. మరి పాస్టర్ గారు బాప్తిసం తీసుకుని చేయత్వం చెప్తే నేను చేయి పైకి ఎత్తాను. మరి ఇప్పటి నుంచి వస్తున్నావయ్యా అని అడిగారు. 4 రోజుల నుంచి అని చెప్పాను. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది, కొద్దికాలం ఆగమన్నారు. నేను చెప్పాను యేసు ప్రభు వారు నాకు ఏదో లాభం ఇస్తాడని, రోగం తగ్గిస్తాడని, ప్రయోజనకరమైన చేస్తాడని కాదు సార్, ఆయనే దేవుడు అని నాకు అర్థమైంది. చచ్చిపోయినా బతికినా మేలు పొందుకున్నా కీడు పొందుకున్నా ప్రభువునే కొలుస్తాను, ప్రభువులో ఉంటానని చెప్పాను. కొన్ని హెచ్చరికలు ఇచ్చి నాకు బాధ్యసించారు. ఆ తర్వాత ఇంట్లో తెలిసింది, కంగారు పెట్టి ఇబ్బంది పెట్టారు. అట్లా నేను ప్రభువులో మరి ఒక 3-4 సంవత్సరాలు ఆ విధంగా విశ్వాసిగా ఉంటూ ఇంటర్వ్ చేసుకుని డిగ్రీకి వెళ్ళి డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ప్రభు దర్శనం పొందుకున్నాను. ఒంగోలు ఏరియా మద్దిపాడు ఆ పారామెట్ ఏరియాల సేవకి వెళ్ళి, ఆ తర్వాత బైబుల్ తర్ఫీదు కోసం మద్రాసు వెళ్ళి, తర్వాత హైని బైబుల్ కాలేజీకి వెళ్ళి నేను బీటీహెచ్ ముగించుకొని 2003 నుంచి నేను ప్రభు సేవలు ముందుకు సాగుతూ ఆ విధంగా సువార్థికునిగా సంఘ కాపురిగా ముందుకు సాగుతూ ఉన్నాను. ప్రభు కృపలో ప్రభు సాక్షిగా జీవిస్తూ ఆయన రాజ్యమునకు కావలసిన అర్హత కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి నాకోసం మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను.
ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించునుగాక. చిన్న వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 8:4-8 చదువుతాను. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రావు ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నణిచి వేసాను. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినెను. ప్రభువారు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రాముఖ్యంగా చూసుకుంటే ఈ వాక్య భాగంలో ప్రభువారు కొన్ని చెప్పే విషయాలు ఏంటంటే, ఆయన చెప్పే ఉపమానం ఏదైనా అర్థం కావాలంటే ఈ ఉపమానం అర్థం అవ్వాలి అని ప్రభు చెప్పారు. మార్కు సువార్తలో ఇదే భాగం గురించి మనం ధ్యానం చేస్తే శిష్యులకు ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ఉపమానం మీకు అర్థం కాలేదు అని మీరు అడుగుతున్నారు. అసలు ఈ ఉపమానమే మీకు అర్థం కాకపోతే ఉపమానాలన్నీ మీకు ఎలా అర్థమవుతాయి? కాబట్టి ఈ ఉపమానం మీకు అర్థం అవ్వాలి అని ప్రభు వివరించారు. కాబట్టి విషయం ఏంటంటే, ఇక్కడ 4 రకాల నేలల గురించి ప్రభు చెప్పారు. 4 రకాల నేలలు 4 పద్ధతులతో కూడిన మనస్తత్వాలుగా, 4 రకాల నైజములు కలిగిన మనుషులుగా మనం దాన్ని గుర్తెరగవచ్చు. ఈ లోకంలో జాతులు ఆడ మగ ఉన్నాయి, వర్గాలు ధనిక వర్గం బీద వర్గం ఉన్నాయి. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, 4 రకాల మనస్తత్వాలు ఈ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళని గుర్తెరగాలి, గమనించాలి. అసలు భూమి మీద ఏం జరుగుతుంది, అదృశ్యంగా కనబడకుండా ఏం జరుగుతుంది అనేది మీరు గమనిస్తే మీరు ఏం చేయాలో అర్థమవుద్ది, ఏం చేయకూడదో అర్థమవుద్ది అని ప్రభు చెప్పారు. ఇక చదువుకున్న వాక్యం ఏంటంటే, విత్తనాలు చల్లేవాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయంట. పడినప్పుడు ఆ విధంగా అవి నేలలోకి దూరలేదు, ఆ విత్తనాలు అలా కనబడుతూ ఉన్నాయి. కొన్ని విత్తనాలు బాట పక్కన పడ్డాయి, బాటలో పడ్డాయి, అవి కొన్ని త్రొక్కబడ్డాయి, కొన్ని ఏమో త్రొక్కబడి అట్లా పక్కన ఉండిపోయినాయి, అట్లా ఉన్నాయట. ఆ విత్తనాలు కనబడ్డప్పుడు ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలని ఎత్తుకొని పోయి ఆ విత్తనం నేలలోకి వెళ్ళదు కాబట్టి, నేల విత్తనాలు తీసుకోలేదు కాబట్టి విత్తనం పైకి కనబడతా ఉంది. విత్తనం తొక్కబడిందని ఉంది, పక్షులు వచ్చి ఎత్తుకుని పోయిన ఉంది. విత్తనం చల్లేవాడు చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఆ విధంగా ఎక్కువ మన్ను లేని రాతి నేలలో పడ్డాయంట. అంటే పైకి కొంత ఒక 1 ఫీట్ 1/2 ఫీట్ మట్టి ఉంటుంది, పొలంలాగా ఉంటుంది, కానీ లోపల రాతి నేల లోపల ఉంటుంది, బండ కొండలాగా ఉంటుంది. విత్తనాలు పడినా అవి మొలిచినాయి కానీ ఇంకా లోపల తేమ ఎక్కువ లేక నీరు లేక మొక్క మొలిచినాయి. కొన్ని విత్తనాలు అవి ఎండ ఎక్కువయ్యి వేరు లోపలికి వెళ్ళక అవి మాడిపోయినాయి అంట, చెట్లు ఎండిపోయినాయి. ఇలా కొన్ని విత్తనాలు చల్లినప్పుడు ఆ విధంగా మొల్ల కంపల్లా పడ్డాయంట. అవి మొలిచినాయి, పైకి లేచినాయి కానీ ఇంకా ఎదుగుదాం ట్రై చేస్తే మొల్ల కంప దట్టంగా ఉండి ఆ విధంగా ముళ్ళకంపే ఆ మొక్కల్ని అణిచేయడం జరిగితే ఆ విత్తనాలు వ్యర్థమైపోయింది, ఆ నేలలు కూడా వ్యర్థంగా ఉందంతే. అట్లా జరిగిందని ప్రభు చెప్తారు. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయట, ఆ విత్తనాలు నేల తీసుకుందట, ఆ నేలలో పడిన విత్తనాలు పైకి లేచి ఫలించినాయంట. అది కూడా 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించినాయని ప్రభు చెప్తారు. దీన్ని సాదృశ్యంగా తీసుకుంటే ప్రభు ఏం చెప్తారంటే, నేల అనేది హృదయము గాను, విత్తనం అనేది దేవుని మాటగాను, పక్షులు అనేవి దయ్యపు శక్తులుగాను, సాతాను శక్తులుగాను, అట్లాగే విత్తేవాళ్ళు ప్రభు గురించి చెప్పేవాళ్ళు కావచ్చు, సువార్తికులు కావచ్చు, సేవకులు కావచ్చు, సాక్షిగా జీవించేవాళ్ళు కావచ్చు. ఆ విధంగా ఆ విత్తనం అనేది యేసయ్య గురించిన మాట, యేసుప్రభు వారి వాక్యాలే, యేసుప్రభు వారి మాటలే ఆ విధంగా విత్తనాల కింద లెక్క. అలా ప్రభువారు పోల్చి చెప్పారు.
కాబట్టి చాలామందికి ఈ రోజుల్లో ప్రభు రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన పరలోక రాజ్యానికి హక్కుని ప్రసాదించాడు అని చెప్పినప్పుడు మనుషులు దాన్ని గ్రహించరంట. మా చిన్నప్పుడు కూడా మా ఏరియాలో కొంతమంది గృహకూడిలు పెట్టిన వాళ్ళు, గృహకూడిలో మేము వెళ్ళేవాళ్ళం. ప్రేయర్ ఇంటి దగ్గర పెట్టుకున్న వాళ్ళు ప్రార్థన పాటలు పాడేవాళ్ళు, వాక్యాలు చెప్పేవాళ్ళు సేవకులు. మేము కూడా వెళ్ళి ఆ ప్రార్థనకి వెళ్తే ఏదో ఫలహారం వస్తుంది అన్నట్టుగా, ఏదో లడ్డు అటుపండు బూందీ ఏదో ఇస్తారన్నట్టుగా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. కొన్ని గుళ్ళకి పానకం తాగటాకి వెళ్ళేవాళ్ళం, చెంబులు లోటాలు ఇచ్చుకుని. అట్లాగే ప్రార్థనకి వెళ్తే ప్రసాదం పెడతారా కదా, ప్రసాదం కోసం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ పాటలు పాడేవాళ్ళు కానీ వాక్యాలు చెప్పేవాళ్ళు కానీ బుర్రకి ఏం అర్థమేది కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ లోక సంబంధమైన దుష్ట శక్తులు మనసుకి ఆ మందత్వాన్ని కలుగు చేయడం మూలంగా వింటున్న వాక్యము అర్థం కాదని, అలాగే గ్రహించకపోవటం మూలంగా కూడా అర్థం కాదు అని తర్వాత తెలిసింది ప్రభువు నమ్మిన తర్వాత. ఈ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు అంటే యేసు ప్రభు వారు గురించిన మాటలు విత్తనాలుగా చెప్పితే కొంతమంది గ్రహించరు, ఏంటిది, ఏంటి లైటింగ్లు, ఏంటి బైబుళ్ళు, ఏంటి శ్లోకాలు, ఏంటి వాక్యాలు, మాకు అవసరమా? యేసు ప్రభువుని నమ్మక ముందు సూర్యోదయం అవ్వలేదా, అస్తమయం అవ్వలేదా, యేసు ప్రభు నమ్మక ముందు తిన్నదేం అరగలేదా, ఎందుకు నమ్మాలి, తాత ముత్తాతలు వెంబడించింది అంతా వ్యర్థమేనా, ఇప్పుడు కొత్తగా నమ్మాల్సిన అవసరం ఉందా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రభు మాటలు చెప్పినప్పుడు, జీవపు మాటలు చెప్పినప్పుడు, జీవాన్నిచ్చే విత్తనాలు చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించకుండా ఏంటో సౌండ్లే, మోతలే, వాళ్ళ మతంలే, మంద కాదులే, మనకు అవసరం లేదులే అనుకుంటాం అని గ్రహించకపోవడం మూలంగా వాళ్ళు జీవాన్నిలోకి రాలేరు, ప్రభువులోకి రాలేరు, దేవుళ్ళలోకి రాలేక వాళ్ళు అన్నిలుగానే మిగిలిపోతారు, వాళ్ళు అట్లా ఉండిపోతారు. అయితే రెండోది ఏంటంటే ఈ నేల, కొంతమందికి ప్రభు గురించి చెప్పినప్పుడు ప్రభు గురించి అర్థం చేసుకుంటారు, వా ఎంత గొప్ప దేవుడు దొరికాడు, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎంత కాలానికి ప్రభువు దొరికాడు, ఈ ప్రభువు ఏ నైవేద్యం అడగట్లేదు, ఏ బొల్లు అడగట్లేదు, ఏ విధంగా ఏ అర్పణలు నిలువు దోపిడీలు ఏం అడగట్లేదు, ఈయన మన ఏం అడగట్లేదు, ఆయన ఆయనే ఇస్తారంట పాపక్షమాపణ, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యం అని చెప్పి ప్రభు గురించి అంగీకరిస్తారు. కానీ వాక్యాన్ని హృదయ లోతుల్లోకి వెళ్ళనీయకుండా ఉండి యేసు ప్రభు వారు ఇచ్చే కేవలం బాహ్య సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి లోతుగా భక్తిలోకి వెళ్లకుండా, వాక్యం లోతుగా వాళ్ళ హృదయంలోకి నేలలోకి వెళ్ళనీయకుండా ఉండి వాళ్ళు అలా ఉంటూ ఉంటారు. ఈలోపు ఏదో పరిస్థితి మారుతాయి, ఈలోపు ఏదో ఎండ పెరుగుద్ది, ఈలోపు ఏదో శోధన వస్తుంది, వాళ్ళు లోతైన విధంగా వాక్యాన్ని పరిశీలన చేసి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి కృషి చేయకపోవడం మూలంగా శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే ఎందుకు వచ్చిందిలే యేసు ప్రభు వారు, అందరూ కామెంట్ చేస్తున్నారు, ప్రభువుని నమ్ముకుంటే ఎటకారంగా మారుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కొన్ని బెనిఫిట్స్ కూడా పోయేదట్టు ఉన్నాయి, కొన్ని స్నేహాలు తెగిపోయేదట్టు ఉన్నాయి, కొన్ని బంధాలు పోయేదట్టు ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి తర్వాత చూద్దాంలే, పళ్ళు ఊడిపోయిన తర్వాత చూద్దాం, వయసు అయిపోయిన తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దులే, ఏదో యేసు ప్రభు దేవుడు అని అర్థమయ్యాడు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే ఎన్ని సుఖాలు, ఎన్ని ఎంజాయ్ చేయాలి, చాలా ఉంది, ఎందుకులే అని చెప్పి వాయిదా వేసేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే పైకి మెత్తగా ఉంటారు కానీ లోపల బండ హృదయాలు, అంటే వాక్యాన్ని లోపలికి వెళ్ళినవారు వీళ్ళు, అటువంటి హృదయాలు, అటువంటి మనస్తత్వాలు ఉంటారు, నమ్ముతారు కానీ వెనక్కి వెళ్ళిపోతారు. ప్రభు చెప్పింది మూడో నేల, ఈ లెట్టండి వాళ్ళంటే యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు వింటారు, విన్నప్పుడు అర్థం చేసి గ్రహిస్తారు, ప్రభువుని నమ్ముతారు, బాప్తిసం తీసుకుంటారు, ప్రభువులు ముందు సాగుతూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, వాక్యాలు వింటారు, చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, అన్నీ మామూలుగా చేస్తూ ఉంటారు, ప్రభువుని తప్ప ఇక ఎవరిని కొలవరు, ప్రభువులు ముందుకు సాగుతూ ఉంటారు, బాప్తిసం ఉంటుంది వీళ్ళకి, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు,
కానీ వీళ్ళ మైండ్లో కొన్ని కొన్ని ముళ్ళ కంపల్లాంటి గుచ్చుకునేటువంటి ఇబ్బందికరమైన అంటే కోరికలు, ఆలోచనలు, వాంఛలు ఉంటాయి. ఎంతైనా కొంత నిలవ సొమ్ము ఉండాలి, లిక్విడ్ క్యాష్ ఉండాలి, కాస్త దాచుకోవాలి, కూర్చుకోవాలి, వెనకేసుకోవాలి, నాలుగు తరాలకు అటుపెట్టాలి, లేకపోతే వాళ్ళు అంటారు ఏం దాచిపెట్టామంటారు. ఎంత నీ లోకంలో గుర్తింపు అవసరము, మన కొంత సొమ్ములేంది, మన కొంత ఆర్భాటంలేంది, మన ఎవడో లెక్క చేయట్లేదు, మన ఎవడో గుర్తించట్లేదు అనే మనస్తత్వాలు, అవన్నీ ఐహిక విచారాలు అని ప్రభు చెప్పాడు. అంటే ఇహలోక సంబంధం విచారాలు మైండ్లో పెట్టుకుని వీళ్ళు వాక్యానికి ఫలింపు ఇవ్వకుండా, వాక్యాన్ని హృదయం లోపలికి తీసుకుని వాక్యాన్ని అమల్లో పెట్టకుండా, కొంత వాక్యం అమల్లో పెట్టి, కొన్ని ఇష్టమైన వాక్యాలు అమల్లో పెట్టి, కొన్ని ఇబ్బందిగా ఉన్న వాక్యాలు ఇప్పుడు పాటించొద్దులే, ఇప్పుడు అవసరం లేదులే, అయినా అందరూ పాటిస్తున్నారా ఏంటి? నేను ప్రభువు నమ్మినప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో అలాగే అందరూ ఉన్నారో నేను అనుకున్నాను. కానీ ప్రభు నమ్మిన తర్వాత 3 నెలలకి, 6 నెలలకి, 1 సంవత్సరానికి, 2 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 8 ఏళ్ళకి, 16 ఏళ్ళకి తెలుస్తూ వచ్చింది క్రైస్తవం ఏంటి, క్రైస్తవ రాజకీయం ఏంటి, ఇది ఏంటి అసలు. లోక రాజకీయమే చాలా తక్కువగా ఉంది, క్రైస్తవ రాజకీయమే చాలా భయంకరంగా ఉంది అంటే అనిపించింది. కానీ యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, మనుషుల వైపు చూచి, నాయకుల వైపు చూచి, నామకార్థ క్రైస్తవ వైపు చూచి, ఐహిక విచారాలు కలిగి ఉన్న మరి నామకార్థంతో నానుకుని పోయి బిగిసిపోయి ఉన్న క్రైస్తవులు చూసి ప్రభు మీద ఉన్న మొదట ప్రేమను చల్లార్చుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళటమే బెటర్ అని అర్థం చేసుకుని ముందుకు నా యాత్ర నేను ముందుకు సాగింప చేసుకోవటం జరిగింది. అట్లా కాబట్టి విషయం ఏంటంటే కొంతమంది ఈ విధంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బైబుల్ ఉంటుంది కానీ, వాక్యం ఉంటుంది కానీ, అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ హృదయాల్లో కళ ఉండదు, వాళ్ళ హృదయాల్లో నవ్వు ఉండదు, వాళ్ళ హృదయాల్లో ధైర్యం, వాళ్ళ ముఖాల్లో ధైర్యం కనబడదు. ఏం బ్రదర్ ఎట్లా ఉన్నావు, ఏంటి మాటలా ఉన్నావు అని చెప్తే డబ్బులు లేవండి, రోగం వచ్చిందండి, కష్టం పోలేదండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసినప్పుడు, దేవుని నమ్మిన వ్యక్తిని చూసినప్పుడు దేవుని నమ్మన వ్యక్తికి ఒక ఆశ కలగాలి. ఎందుకు ఈ వ్యక్తి ఇంత ధైర్యంగా ఉన్నాడు, ఎందుకు ఈ వ్యక్తి ఇంత ధైర్యంగా ఉంది, ఎందుకు ఈ బ్రదర్ సంతోషంగా ఉండగలుగుతున్నాడు, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకి అంత నిబ్బరము, అంత ధైర్యము, అంత సహనము, అంత సాత్వికము, అంత ఓర్పు ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా వాళ్ళు నమ్ముతున్న దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కూడా ఆ దేవుడు నమ్ముకుంటే మనకి అదే నిబ్బరము, అదే ప్రశాంతత, అదే ధైర్యము, అదే ఉత్సాహం లభిస్తాయేమో అనే ఆశ పుట్టి వాళ్ళు ప్రభువులోకి రాగలగాలి. కానీ అలా క్రైస్తవులు దేవుని యొక్క విధానం పాటించగలిగితే దేవుని ప్రేమ ఈ దేశానికి, మన చుట్టూ ఉన్న వారికి తెలియబడదు. ప్రభు చెప్తారు, నేను ముళ్ళ కంపల్లాంటి మనస్తత్వాలు ముందు ఉన్న నామకార్థ క్రైస్తవుల విధంగా, క్రైస్తవులు పాటించే విధంగా వాళ్ళు వెళుతున్న బాణిలో నేను కూడా వెళ్దామని రాజీ పడిపోతున్నారు. ముందు వాళ్ళు నామకార్థం ఉన్నంత మాత్రాన వెనక నమ్మిన వాడు నామకార్థం ఉండాల్సిన అవసరం లేదు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు, దేవుని వైపు, దేవుని వాక్యం వైపు చూడాలి. కాబట్టి అది ప్రభు చెప్తారు, ఇహలోక సంబంధమైన ఐహిక విచారణ పెట్టుకుంటాం మూలంగా ఫలింపు రాదు లేదు అని ప్రభు చెప్పారు. ఇక 4వ నేల, 4వ రకం, 4వ పత్తి ఏంటంటే మంచి నేల. ఈ నేల దున్నబడింది, దున్నబడి నేలలో ఈ విత్తనం పడినప్పుడు మెత్తటి హృదయంగా ఉండి, మెత్త నేలగా ఉండి విత్తనాన్ని స్వీకరించడం జరిగింది. ఆ నేల ఆ విత్తనానికి జీవం ఇచ్చింది. అట్లాగే మెత్తటి హృదయాలు, వాక్యాన్ని స్వీకరించే హృదయాలు, ఓపికతో ఫలించే హృదయాలు, ఇబ్బంది వచ్చినా, వడదెబ్బ వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఎండలు వచ్చినా, ఎన్ని రకరకాల పరిస్థితులు వచ్చినా కానీ విత్తనం లోపలికి నేలలోకి వెళ్ళటం మూలంగా, నేల తీసుకుంటాం మూలంగా ఏం జరిగిందంటే ఫలింపు ఫలించడం జరిగింది అని ఉందన్నమాట. ఇప్పుడు విషయం ఏం చేయాలంటే అది కూడా 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా. కాబట్టి యేసు ప్రభువారు చెప్పేది, కోరుకునేది ఏంటంటే నమ్మన వాళ్ళగా కాకుండా, గ్రహించిన వారుగా కాకుండా,
అలాగే నమ్మి వెనక అడుగు వేసిన వాళ్ళుగా అలాగా కాకుండా, నామకార్థంగా భక్తిహీనంగా ఉండేవాళ్ళగా కాకుండా, వాక్యాన్ని గ్రహించి వాక్యం లోతులోకి తీసుకుని ఐహిక విచారాలు ప్రక్కన పెట్టి ప్రభువు కొరకు జీవించాలి, ప్రభువు కొరకు ప్రయాసపడాలి, ప్రభువుని నమ్మే భాగ్యము ప్రభువే నాకు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రభువుని నేను సదాకాలము కొలుస్తూ ఈ లోకములో ఆయన జీవించిన విధంగా నేను జీవిస్తూ నా యాత్ర వర్ధిల చేసుకోవాలన్న గ్రహింపుతో మరి అందరూ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు, ప్రభువు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనం కూడా ఆశపడదాం. ఈ వాక్యము మనం వినికిడు ప్రభు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెల కొరకు కూడా నా ప్రాణం పెడుతున్నానని మీరు అన్నారు. నిరీక్షణ లేక, దేవుడు లేక, వాగ్దానం లేక, రక్షకుడు లేక మేము నశించిపోతూ ఉండగా మాకు దొరికినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషుల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, మీ వైపు చూస్తూ నూరంతలుగా ఫలించి భూమి మీద ధనిలు అవటానికి మీ ప్రేమను, మీ యొక్క మంచితనాన్ని, దైవత్వాన్ని అనేకులకు అందించే భాగ్యంతో మమ్మల్ని నింపి ముందు కొనసాగింపు చేయమని మీ కృపగా అప్పగించుకుంటూ స్తోత్రం తెలుస్తూ యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి వాక్యాన్ని ప్రభు మాటలు వినటానికి, వివరించుకోవటానికి ప్రభు వారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీలో ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్నవారు మరి స్క్రీన్ మీద చూపించబడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మరి జవాబు మీరు పొందుకోవాలని, ప్రభు ఇచ్చే సమాధానం పొందుకొని ప్రభు కృపలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ప్రభువులో ముందుకు సాగాలి, ఏ చర్చికి వెళ్లకుండా ఉన్నాము, మరి ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే వాళ్ళు మరి మా చేత నడిపించబడుతున్న సంఘము మరి విజయవాడలో ఇక రాయనపాడ దగ్గర శాంతినగర్ గేటు దగ్గర సంఘం నడిపించబడుతూ ఉంది. మరి మీరు రావటానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అదే రీతిగా మీరు ఫోన్ చేసినట్లయితే మీకు రూటు చెప్పబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క పరిచర్యకు మీరు ఏదైనా సహకరించడానికి మనస్సు గలవారైతే ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు అడిగినట్లయితే ఆ యొక్క సహకారం స్వీకరించబడి మీ కొరకు ఆ విధంగా ప్రార్థన చేయడం జరుగుద్ది. ప్రభువారు దీవించును గాక. ఆమేన్.